పూరి జగన్నాథ ఆలయమే ఒక మిస్టరీ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా వింతగానే కనిపిస్తుంది. అందుకే పూరి జగన్నాథ స్వామిని భక్తులు అంతగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదయనాడు పూరి రథయాత్ర ఘనంగా జరుగుతుంది. జగన్నాథుని విగ్రహం చెక్కతో చేయబడి ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాన్ని మారుస్తూ ఉంటారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఇంతకీ పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూరీ జగన్నాథ స్వామి దేవాలయం ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ పూరీ జగన్నాథుడు సోదరి సోదర సమేతంగా కొలువుతీరి ఉన్నారు. ఈ ఆలయం ప్రాచీన హిందూ దేవాలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదయనాడు పూరీ రథయాత్ర ఘనంగా జరుగుతుంది. ఈ రథయాత్ర 12 రోజుల పాటు నిర్వహిస్తారు. పూరీ జగన్నాథ ఆలయం ఒక పెద్ద మిస్టరీ. ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారు. పూరి జగన్నాథ ఆలయంలోని విగ్రహాల రహస్యం ఎవరికి అంతు చెక్కదు. ఆ విగ్రహాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు మారుస్తారు? ఆ విగ్రహాలు మార్చేటప్పుడు పూరిలో విద్యుత్ ఎందుకు ఉంచారు అన్న ప్రశ్నలకు సమాధానం దొరకదు. కొందరు మాత్రం ఇలా చెప్తూ ఉంటారు, విగ్రహాలు చెక్కే దారు వేప వృక్షాలను ఎంపిక చేసిన అనంతరం బ్రాహ్మణులు విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గర కుటీరాలు నిర్మించుకొని విగ్రహాల తయారీ ప్రారంభిస్తారు. ముందుగా 3 రోజులు యజ్ఞం చేస్తారు. అనంతరం విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. బంగారం వెండి గొడ్డలను ఆయా చెట్లకు తాకించి అనంతరం ఇనుప గొడ్డలతో చెట్లను కూల్చి అందులో నుండి అవసరమైన కలపను తీసుకొని మిగతా కలపను పాతి పెడతారు. ఆ కలపను చింత పనస రాగి కలపతో తయారు చేసిన బండిలో పూరి వరకు సాంప్రదాయంగా భక్తి శ్రద్ధలతో తరలిస్తారు. పూరి దేవాలయంలోని కైవల్య మందిరానికి ఈ కలపను తరలిస్తారు. ఆ తరువాత పూరి జగన్నాథుని రథయాత్రకు 45 రోజుల ముందు విగ్రహాన్ని చెక్కటం ఆరంభిస్తారు. విగ్రహాల తయారీ రంగులద్దటం పూర్తయిన తర్వాత అసలు ప్రక్రియ ఉంటుంది. అదే 4 విగ్రహాల నాభిస్థానంలో బ్రహ్మ పదార్థాన్ని ఉంచటం. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ. జగన్నాథుని రథోత్సవం తరువాత పాత మూల విరాట్ మూర్తులను జగన్నాథుని ఆలయంకి చెందిన వైకుంఠం అనే ప్రాంతంలో సమాధి చేస్తారు. క్రొత్త మూర్తులను ప్రతిష్ఠించడం జరుగుతుంది. పాత విగ్రహాల్లో నుంచి కొత్త విగ్రహాల్లోకి బ్రహ్మ ప్రతిష్ఠ చేస్తారు. దీనిని అర్ధరాత్రి అతి రహస్యంగా జరుపుతారు. ఈ విధంగా చేసేటప్పుడు పురోహితులు తమ కళ్ళకు గంతలు కట్టుకుంటారు, చేతులకు పట్టు వస్త్రాన్ని చుట్టుకుంటారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చేస్తే వారికి హఠాత్ మరణం సంభవిస్తుందని చెప్తుంటారు. బ్రహ్మ ప్రతిష్ఠ అంటే జగన్నాథుని నాభిస్థానం నుండి ఒక పదార్థాన్ని తీస్తారు. అది జగన్నాథుని ఆత్మ. దానిని కొత్త మూర్తుల్లో ప్రవేశపెడతారు. ఈ పదార్థాన్నే శ్రీకృష్ణుడి గుండె అని అంటారు. దీని వెనక ఒక కథ కూడా ఉంది. శ్రీకృష్ణుడు జర అనే వేటగాడి బాణం కాలికి గుచ్చుకోవడంతో మరణిస్తాడు. ఆ తర్వాత అర్జునుడు వచ్చి ఆయనకు దహన సంస్కారాలు చేస్తాడు. శ్రీకృష్ణుడి శరీరం పూర్తిగా దహనం అవుతుంది, కానీ గుండె మాత్రం అలానే ఉంటుంది. అలా దహనం కాకుండా ఉన్న గుండెను ఏం చేయాలో తెలియక సముద్రంలో నిమజ్జనం చేస్తాడు. ఆ తర్వాత ఆ గుండె నీలం రంగు రాయిగా మారుతుంది. ఆ రాయినే శబరిలు రాజు విశ్వవసు సాలగ్రామంగా చేసుకొని నీలిమాధవుడుగా పూజించడం జరుగుతుంది. ఇలా పురాణాలలో అనేక కథలు చెప్తుంటారు. అయితే వీటిలో ఏది ప్రామాణికమని నివృత్తం మాత్రం కాలేదు. ఇక పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో మరిన్ని నిగూఢ రహస్యాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం విచిత్రంగా ఉంటుంది. అక్కడ ఉండే స్తంభాలు గోడలు అన్నీ కూడా ప్రత్యేకమైనవే. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే గోడలు స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకువస్తాయి. అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురము దేవతలు గంటలు ప్రసాదం అన్నీ కూడా ఉన్న ప్రతి దానికి ఒక విశిష్టత కలిగి ఉంటుంది. పూరి జగన్నాథుని గోపురంపై ఉండే జెండాకు ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడి మీద కట్టే జెండా అయినా గాలి ఎటు వీస్తే అటువైపు ఊగుతుంది కదా. కానీ ఇక్కడ జెండా మాత్రం గాలి వీస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతుంది. పూరి జగన్నాథ ఆలయం చాలా ఎత్తులో ఉంటుంది. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది.
పూరిలో ఎక్కడి నుండైనా సరే ఈ సుదర్శన చక్రాన్ని చూడొచ్చు. ఎక్కడి నుండి మీరు చూసినా కూడా ఈ సుదర్శన చక్రం మీ వైపు తిరిగినట్లుగా కనిపిస్తుంది. అది ఈ సుదర్శన చక్రం యొక్క ప్రత్యేకత. పూరీ జగన్నాథుని ఆలయంపై పక్షులు ఎగరు, అటువైపు వెళ్ళవు కూడా. పక్షులు ఎందుకు అక్కడ ఎగరు అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతుపట్టన రహస్యం. ఎంతోమంది పరిశోధకులు దీనిపై ప్రత్యేక అధ్యయనం చేసి కూడా ఇప్పటికీ ఛేదించలేదు. ఇక పూరీ జగన్నాథుని ఆలయ ప్రధాన ద్వార గోపురం నేడ ఎవరికి కనిపించదు. పగలైనా సాయంత్రమైనా ఏ సమయంలోనైనా సరే ఆ గోపురం నేడ జాడ అనేది కనిపించదు. దీన్ని నిర్మాణ శైలి గొప్పతనమా లేక దేవుని మహిమ ప్రధాన ద్వార గోపురం కనిపించదా అనేది అంతుచిక్కన రహస్యం. జగన్నాథుని ఆలయ సమీపంలో బంగాళాఖాతం ఉంది. సింహద్వారం నుండి ఆలయంలోకి సముద్రం నుండి వచ్చే శబ్దం మీకు వినిపించదు. మళ్ళీ ఆలయం వెలుపలికి రాగానే అలల శబ్దం వినిపిస్తుంది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచింది పూరీ జగన్నాథ్ రథయాత్ర. పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైనది కూడా ఇదే. ఈ రథయాత్రలో రెండు రథాలు ఉంటాయి. శ్రీముందరం గండీచ ఆలయానికి మధ్య ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి. అందుకే రెండు రథాలు ఉపయోగించడం జరుగుతుంది. మొదటి రథం నది ఒడ్డు యువతల వరకు వెళ్తుంది. అక్కడ మూడు చెక్కపడవల్లో దేవతలు నదిని దాటిస్తారు. అక్కడ నుండి దేవతామూర్తులను మరో రథంలో గండీచ ఆలయంకు తీసుకెళ్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారు. ఇక ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయటం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ హిందూ దేవాలయంలోనైనా ఊరేగింపుకు మూల విరాట్ను కదిలించరు. అవునా? ఈ ఊరేగింపు కోసం ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం స్వయంగా మూల విరాటే ఊరేగింపుకు రావటం అనేది జరుగుతుంది. పూరీ వీధుల్లో బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఈ రథం సుమారు 40 అడుగులు ఎత్తు, 30 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథాన్ని 16 చక్రాలు ఉంటాయి. బలభద్ర సుభద్రలతో కలిసి ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని ఏడాదికి ఒక్కసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాన్ని నిర్మించడం జరుగుతుంది. అందుకే జగన్నాథ రథయాత్రకు అత్యంత అపురూపంగా భావిస్తారు. రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథాన్ని ఊడవటం జరుగుతుంది. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏంటంటే ఉండీజా ఆలయానికి ఊరేగింపుగా రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవరూ ఆపరు కూడా. ఇది కూడా ఇప్పటికీ ఒక అంతుచిక్కన రహస్యంగానే ఉండిపోయింది. పూరీ జగన్నాథునికి 56 రకాల ప్రసాదాలను సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్టత ఉంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కొండల్లో వండుతారు. 7 మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేయటం జరుగుతుంది. ముందుగా పైన ఉండే మట్టి పాత్ర వేడి అవుతుంది. ఆ తర్వాత ఒకదానికొకటి వేడి అవుతూ చివరగా అడుగునున్న మట్టి పాత్ర వేడి అవుతుంది. దేవునికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదానికి ఎటువంటి వాసన రాదు, రుచి కూడా ఉండదు. కానీ దేవునికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలన్నీ గుమగుమలాడిపోతాయి. ఎంతో మధురంగా రుచికరంగా ఉంటాయి. ప్రసాదాన్ని భక్తులందరకు వితరణ చేస్తారు.